కేంద్రం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్కును అందిపుచ్చుకునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతోంది ఔషధ నగరిలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుతో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఉపయోగపడతాయని భావిస్తోంది మూడు బల్క్ డ్రగ్స్ పార్కుల్లో రాష్ట్రానికి ఓ పార్కు దక్కుతుందని సర్కార్ ధీమాగా ఉంది అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశం మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు విలువపరంగా చూస్తే పధ్నాలుగవ స్థానంలో ఉంది ఇన్ని ఘనతలు సాధించిన ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిసరుకులు బల్క్ డ్రగ్స్ను మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మొత్తం ఫార్మా దిగుమతుల్లో అరవై మూడు శాతం బల్క్ డ్రగ్స్ కు సంబంధించినవే వీటికోసం ఇతర దేశాలపైన ఆధారపడకుండా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్స్ పార్కులను ప్రోత్సహించాలని నిర్ణయించింది బల్క్ డ్రగ్స్ పార్కుల ప్రోత్సాహక పథకం ద్వారా మూడు పార్కులకు కేంద్రం గరిష్టంగా మూడు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఒక్కో పార్కుకు గరిష్టంగా వెయ్యి కోట్ల వరకు అందిస్తుంది కనీసం వెయ్యి ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేయాల్సి ఉంటుంది కేంద్ర పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని పొందేందుకు ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ఫార్మాస్యూటికల్ విభాగం కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలుపుతుంది పథకం మార్గదర్శకాలు ప్రకటించిన నేపథ్యంలో అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఔషధ నగరి ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కసరత్తు ప్రారంభించింది అవసరమైన భూమిని సేకరించడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది మొదటి ఔషధ నగరిని ప్రారంభించేందుకు అనువుగా దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూములను ఇప్పటికే సిద్ధం చేసింది ఆ ప్రాంతంలో రహదారుల నిర్మాణంతో పాటు విద్యుత్ తదితర పనులు చేపట్టింది అంతా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఔషధ నగరిలో వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల వరకు బల్క్ డ్రగ్స్ పార్కుకు ప్రత్యేకంగా కేటాయించడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల వరకు మౌలిక వసతుల అభివృద్ధి కోసం పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది బల్క్ డ్రగ్స్ పార్క్ మార్గదర్శకాల్లో చాలా వాటిని ఔషధ నగరిలో ఏర్పాటు చేస్తున్నారు వ్యర్థాల శుద్ధి కోసం ఉమ్మడి ప్లాంట్ ఘన వ్యర్థాల నిర్వహణ గిడ్డంగులు రహదారులు విద్యుత్ మంచినీటి సౌకర్యం శిక్షణా కేంద్రం విద్యా సంస్థలతో అనుసంధానానికి సంబంధించి ఫార్మాసిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు